హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే 2019లో February 14th పుల్వామా అటాక్ అనేది ఒకటి జరిగింది. ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఒక మిలిటెంట్ కార్ బాంబ్తో చనిపోవడం జరిగిందనమాట. సో దానికి రిటాలియేషన్గా మరి ఇండియన్ గవర్నమెంట్ అప్పుడులో వాళ్ళు మన డిఫెన్సెస్తో కలిసి బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేశారు. చాలా కోవర్ట్ ఆపరేషన్ అది, ఓవర్ నైట్, ఎవరికి తెలియదు. చాలా హై లెవెల్ ఆఫ్ డిఫెన్సెస్ మాత్రమే ఐడియా ఉండింది ఇది. చాలా సైలెంట్గా ప్లాన్ చేసి ఇలాంటి ఒక ఆ మిషన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు, దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఒక స్విఫ్ట్ రిటార్డ్ అని ఒక ఫస్ట్ టైం ఒక రెండు నేషన్స్ ఎయిర్ ఫోర్సెస్ ఢీకొన్నాయి ఒక 50 ఏళ్ళ తర్వాత దగ్గర దగ్గర. సో ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే మనందరికీ చాలా వరకు మీ మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వరకు యంగ్స్టర్స్కి కానీ అందరికీ తెలుసు. బట్ దాని వెనకాల ఏం జరిగింది, అసలు నిజమైన కథ ఏంటి అనేది చాలా వరకు మనకి తెలియదు అనమాట. సో అది దాని వెనకాల మన జవాన్లు కానీ మన డిఫెన్సెస్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకుని మిషన్ చేశారు. చనిపోయిన 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్కి వాళ్ళ యూనో వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తుండేలాగా గట్టిగా సమాధానం ఇచ్చిన సిచ్యువేషనే మన బాలకోట ఎయిర్ స్ట్రైక్. అండ్ దాని నేపథ్యంలో ఈ సినిమా చేసాం. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే తెలుగులో ఎయిర్ ఫోర్స్ మీద చేయబోయే ఫస్ట్ సినిమా ఇదే. దీని ముందు ఇప్పుడు దాకా ఎయిర్ ఫోర్స్ మీద ఎప్పుడు సినిమా చేయలేదు. కానీ నాకు కూడా ఏంటంటే ఒక కొత్త బ్యాక్డ్రాప్ జనాలకి ఇవ్వాలి, కొత్త రకమైన సినిమా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం ఒక యాక్టర్గా నాకు ఎప్పుడు ఉంది. కానీ యూనో కొన్ని కొన్నిసార్లు ఇలా నిజం కథలు, మన దేశంలో జరిగే కథలు, మన జవాన్లు చేసే సాక్రిఫైసెస్, వాళ్ళు చేసే గొప్ప గొప్ప విన్యాసాల గురించి ఎన్నో వందలాది ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఇన్సిడెంట్స్లో ఇలాంటివి ఉన్నాయి. కానీ ఒక అట్లీస్ట్ ఈ మధ్యన జరిగింది ఒకటి, జనాల దగ్గరికి నిజంగా దాని వెనకాల ఎంత కష్టం, ఎంత సాక్రిఫైస్ ఉందనేది జనాలకి తెలియాలి, ఆడియన్స్కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమాని మేము చేయడం జరిగింది. అండ్ ఇది మేము హిందీ తెలుగు రెండు భాషల్లో షూట్ చేసాం. అంటే ఇది కొంచెం బాగా యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట. సో యూనో ఒత్తి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అందరికీ అర్థమయ్యి, అంటే ఒక జవాన్ మీద దేశభక్తి అనే దానికి యూనో స్టేట్తో లేకపోతే యూనో రీజన్తో సంబంధం లేదు. దేశం మొత్తం మన అందరంకి ఎంతో కొత్త దేశభక్తి మన గుండెల్లో ఉంది. ఆ దేశభక్తిని లేకపోతే జవాన్ల మీద మనం చూపించే రెస్పెక్ట్కి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్కి యూనో ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఈ సినిమాని మేము రూపొందించాం. అండ్ మార్చి 1 వస్తుంది సినిమా. అండ్ నిజంగా నేను మా టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక మంచి సినిమా, ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమాని చేసామని ఒక నమ్మకంతో ఉన్నాం. అండ్ వెరీ హ్యాపీ టు ప్రజెంట్ దిస్ ఫిల్మ్ టు ఆల్ ఆఫ్ యూ. స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ అయిందండి, పుల్వామా ఉరి అటాక్ అది, సర్జికల్ స్ట్రైక్. సో బేసిక్లీ ఏంటంటే 14th February నాడు ఒక చాలా పెద్ద కాన్వే ఆఫ్ సిఆర్పిఎఫ్ సోల్జర్స్ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు వెళ్ళే కాన్వేని ఒక మిలిటెంట్ బాంబ్ కారులో ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ వరకు ఏంటంటే ఆయన అడిగారు కదా ఆయనతో మా ఓకే ఆ కాన్వేని ఢీకొన్న తర్వాత సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ దీని వెనకాల ఉంది మేమే అని చెప్పి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ వాళ్ళు తీసుకున్న దానికి నేను ఆబ్వియస్లీ ఇప్పుడు యంగర్ న్యూ ఇండియా ఇలాంటి ఒక విషయం జరిగినప్పుడు మేము క్వైట్గా ఉండం, వెనకాలకి ఆన్సర్ ఇస్తాం యూనో అని ఒక హార్డ్ ఆన్సర్ బాలకోట ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేసి ఆ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని వాళ్ళని కనిపెట్టి ఓవర్ నైట్ ఒక ఎయిర్ స్ట్రైక్ ఒక ఎయిర్ స్ట్రైక్ చేశారు బాలకోట ఎయిర్ స్ట్రైక్. సో ఓవర్ నైట్ బాలకోట్ అని ఒక ప్లేస్ పాకిస్తాన్లో ఉంది, అక్కడికి వెళ్ళి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళ క్యాంప్స్ని డిటెక్ట్ చేసి వెళ్ళి న్యూట్రలైజ్ చేసి ఓవర్ నైట్ తిరిగి వెనక్కి వచ్చారు. సో దాని బేస్డ్ మీద సినిమా. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్ కానీ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం రియల్ లైఫ్ క్యారెక్టర్ తీసుకోవాలి, వాళ్ళు బయోపిక్ చేయాలని కాదు. ప్రతి సోల్జర్, ప్రతి జవాన్, లేకపోతే ప్రతి నేవీలో పనిచేసే ప్రతి వ్యక్తి వాళ్ళ ఎఫర్ట్ వల్లే, వాళ్ళు పెట్టే ఈ సెల్ఫ్లెస్నెస్ వల్లే మనందరం మన ఇళ్లలో మన ఫ్యామిలీస్తో కానీ చాలా హాయిగా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం.
సో అలాంటి వాళ్ళకి ఒక 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 ట్రిబ్యూట్గా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం మాది. ప్లస్ సో సినిమాలో అన్ని చూపిలేం కాబట్టి మాకు ఇది ఇది స్పెషల్లీ ఏంటంటే మీడియా వల్ల, ఫారిన్ మీడియా వల్ల చాలా వరకు నిజం ఏంటి అనేది వాళ్ళు కవరప్ చేసి ఇది కాలేదు ఇది జరిగింది అని చెప్పి చాలా డైల్యూట్ చేశారనమాట. సో ఆ నిజం వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. అంటే మీకు ఇందాక చెప్పినట్టు వాళ్ళ మీద ఉండే అపారమైన రెస్పెక్ట్ ఎప్పుడూ నాకుంది. బట్ దగ్గర నుంచి కథ విన్నప్పుడు కానీ, దాని తర్వాత ఒక రియల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ని కలిసినప్పుడు కానీ వాళ్ళు చెప్పే ఎన్నో స్టోరీస్ బిహైండ్, వాళ్ళ కష్టం, లేకపోతే వాళ్ళు ఎలా మైండ్ని ఎలా ట్యూన్ చేసుకుంటారో, ఇవన్నీ విన్నప్పుడు నేను చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే నిజంగా మనందరం లైఫ్లో చాలా చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం, బట్ నిజమైన కష్టం అక్కడ బార్డర్ దగ్గర వాళ్ళు పడుతూ ఉంటారు. అవి చూసినప్పుడు యూనో ఆబ్వియస్లీ వాళ్ళకి రెస్పెక్ట్స్ అంటూ వాళ్ళు. సో ఒక యాక్టర్గా నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పుడు మీ వాళ్ళు చేసే గొప్ప విన్యాసాలు నేను ఒక సినిమా ద్వారా అయినా జనాలకి తీసుకెళ్ళి వాళ్ళ గొప్పదనాన్ని చాటే ప్రయత్నం అయ్యే సినిమా అని అదే చేస్తున్నాను. చెప్పండి. ఎయిర్ ఫోర్స్ సినిమా ఎప్పుడు రాలేదండి. అంటే డెఫినెట్గా ఆర్మీ ఎలా జరుగుతుందనే ఒక ఐడియా మనకుంది. లేకపోతే నేను అప్పుడు కంచేర్ సినిమా చేసినప్పుడు బేసిక్ ఐడియా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్లో కానీ ఎప్పుడైనా ఎయిర్ షోస్ జరిగినప్పుడు మన కింద నుంచి చూసి ఇలా జరుగుతుందని నాకు ఆశ్చర్య గురవుతాం. కానీ నిజంగా అక్కడ కాక్పిట్లో కూర్చుని 2000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక మిజైల్ మనం చేజ్ చేస్తున్నప్పుడు, ఒక ఎనిమీ ఫైటర్ని షూట్ డౌన్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, థియేటర్లో రేపొద్దే మీరు కూర్చుంటున్నా కదా, మీరు కాక్పిట్లో కూర్చుని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళకి తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. అంటే డెఫినెట్లీ అంటే ఎమోషన్ను ఎక్కడైనా ఏ జవాన్ సినిమా అయినా మీరు తీసుకోండి, డెఫినెట్లీ మన సైనికులను కానీ మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు కానీ మన డిఫెన్సెస్ని బాగా చూపించాలనే ఉద్దేశం మాకు 100% ఉంది. అదే మా రీజన్ కూడా ఈ సినిమా చేయడానికి. డిఫరెంట్గా ఉంటుందని డెఫినెట్లీ మేము అంచుకున్న కాన్సెప్ట్. కానీ ఒక్కొక్క మిషన్కి ప్లానింగ్ ఒకలా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ హిస్టరీలో అయింది. సో అది జనాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఎమోషన్ అంటారా, ఏ సినిమాలైనా హార్డ్ కోర్ ఎమోషన్ అదే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా మేము అంటే విఎఫ్ఎక్స్ లేకపోతే సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఎట్లయినా బాగుంటాయి, కానీ ఒక లీడ్ టు అన్ యాక్షన్ సీక్వెన్స్ ఎమోషన్ అనేది పండకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. అలానే ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమాగా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ని మేము తీసాం. అంటే మంచి సినిమా తీయాలన్న ఆశ ఒకటి, అది ఎలాగా వాళ్ళకి కరెక్ట్గా కనెక్ట్ అవుతారు అనేది కూడా ఇంకొకటి యాంగిల్ అనమాట. సో కొన్ని కొన్నిసార్లు ఆబ్వియస్లీ నా కెరియర్లో డిఫరెంట్ సినిమా తీయాలని ఆలోచించి వెనకాల కొన్ని కొన్ని ఎమోషనల్ కనెక్ట్ కానీ ఇలాంటివన్నీ అర్థమవుతుంది జనాలకి అనుకున్నాను. బట్ ఆబ్వియస్లీ ఎవరైనా కొన్ని మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు. నేను కూడా ఈయన అంతరిక్షం సినిమా ప్రిమైస్ చాలా బాగున్నా, లేకపోతే గ్రాఫిక్స్ బాగున్నా, ఎక్కడ ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్, లేకపోతే జనాలు కనెక్ట్ అయ్యే విధానం కొంచెం మిస్ అయిందని అనుకున్నాను. కానీ అదే ఆబ్వియస్లీ ఏంటంటే మన అందరం తప్పు నుంచి నేర్చుకుంటాం, అది చూసుకుని ఆ తప్పు మళ్ళీ ఎలా చేయకూడదు అని ట్రై చేస్తాం. బట్ అదే మిస్టేక్స్ని మేము డిటెక్ట్ చేసి ఇవి దీనివల్ల ఈ మిస్టేక్ అయింది, దీనివల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు. అంటే నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే ఒక మంచి సినిమా జనాలు రిజెక్ట్ చేయరు. కలెక్షన్స్ అటు ఇటు కొంచెం రావచ్చు సీజన్ బట్టి, హాలిడేలు బట్టి ఏదన్నా, బట్ ఒక సినిమా బాగాలేదంటే దాని వెనకాల నిజంగా ఏదో కారణం ఉండే ఉంటుంది, ఏదో కనెక్ట్ అయ్యేది, ఏదో విషయం సరిగ్గా లేనిదే. బట్ ఆ విషయాలు ఏవి మీరు అన్నట్టు ఇందాక నా అట్లీస్ట్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రెక్టిఫై చేసుకుని అవి జరగకుండా ఎమోషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని అదే మిస్ అయింది అని అనుకున్నాం 2 సినిమాలో. కానీ ఈ నేపథ్యం ఎయిర్ ఫోర్స్ అయినా కూడా ఎమోషన్ అనేది సినిమాలో డ్రైవ్ చేసే దేశభక్తి అనే ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రతి భారతీయుడికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందనే ఉద్దేశంతో నమ్మకంగా చేసిన సినిమాని.